తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. తిరుమల నడక మార్గంలో బోన్లో మరో చిరుత చిక్కింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన బోన్లో మరో చిరుత చిక్కింది. 50 రోజుల్లో 3 చిరుతలను బంధించారు ఫారెస్ట్ అధికారులు. మోకాలిమిట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ మలుపు దగ్గర బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో చిన్నారు మృతి తర్వాత ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల నడక మార్గంలోని 500 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు వచ్చిన 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటు చేసింది. మరోవైపు నడక దారిలో అదనపు ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు అధికారులు. తాజాగా పట్టుబడిన చిరుతను ఎస్పీ జూపార్కు తరలించారు. ఇక నడక దారిన శ్రీవారి సందర్శన కోసం వచ్చే భక్తులకు తిరుమల అలిపిరి వద్ద చేతికరలు అందజేస్తోంది టీటీడీ. చిరుత సంచారంతో భక్తులు భయపడుతుండటంతో రక్షణ చర్యలపై కర్రలు ఇవ్వాలని టీటీడీ హైలెవెల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గాలి గోపురం నుంచి ఎస్ఎస్ టెంపుల్ వరకు చిరుతలు సంచరిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. నడక మార్గంలో ఎలుగుబంట్లు సైతం సంచరిస్తుండటంతో రక్షణ చర్యలు చేపట్టింది టీటీడీ. మరోవైపు తిరుమలలో నడక మార్గాలలో చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. నడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు మాత్రమే చిన్నారులను అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గంలో అనుమతించమని అధికారులు తెలిపారు. తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. తిరుమల నడక మార్గంలో బోన్లో మరో చిరుత చిక్కింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. 50 రోజుల్లో 3 చిరుతలను బంధించారు ఫారెస్ట్ అధికారులు. మోకాలిమిట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ మలుపు దగ్గర బోనులు ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో చిన్నారి మృతి తర్వాత ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల నడక మార్గంలోని 500 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు వచ్చిన 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటు చేసింది. మరోవైపు నడక దారిలో అదనపు ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు అధికారులు. తాజాగా పట్టుబడిన చిరుతను ఎస్పీ జూపార్కుకు తరలించారు. ఇక నడకదారిన శ్రీవారి సందర్శన కోసం వచ్చే భక్తులకు తిరుమల అలిపిరి వద్ద చేతికరలు అందజేస్తోంది టీటీడీ. చిరుత సంచారంతో భక్తులు భయపడుతుండటంతో రక్షణ చర్యలపై కర్రలు ఇవ్వాలని టీటీడీ హైలెవెల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గాలి గోపురం నుంచి ఎన్ఎస్ టెంపుల్ వరకు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నడక మార్గంలో ఎలుగుబంట్లు సైతం సంచరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికోసం రక్షణ చర్యలు చేపట్టింది టీటీడీ. మరోవైపు తిరుమలలో నడక మార్గాల్లో చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. నడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నారులను అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు నడక మార్గంలో అనుమతించమని అధికారులు తేల్చెప్పారు. ఈ సంఘటనా స్థలానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 500 మీటర్లు 600 మీటర్ల రేడియస్లో మనం ఆ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా కెమెరా ట్రాప్స్ని ఉంచి వాటి యొక్క కదలికల్ని, ఏ జంతువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి అనే కదలికల మీద మనం నిఘా పెట్టడం జరిగింది. అందులో మనకి 2 చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా మనం 13వ తేదీ అండ్ 14వ తేదీ గుర్తించాం. 13వ తేదీ మనకి డిటెక్ట్ అయినటువంటి ఏదైతే చిరుత పులి ఉందో అది మనకి 14వ తేదీ ఉదయానికి మనం ట్రాప్ చేసాం దాన్ని. తర్వాత ఇప్పుడు 14వ తారీఖున ఇంకొక చిరుత పులి మనకి 14వ తారీఖు నైట్ ఇక్కడ తిరుగుతున్నట్టుగా దాన్ని ఆనవాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. దానికోసం భాగంగా మొన్న కొన్ని లొకేషన్స్లో పెట్టాము. అది దాన్ని పునఃసమీక్షించుకొని నిన్న మళ్ళీ కేజెస్ని షిఫ్ట్ చేసి ఈ లొకేషన్లో పెట్టడం జరిగింది. ఈరోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో మనకి చిరుతపులి ఇక్కడికి వచ్చేసి బోన్లో బంధించబడిందండి. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్కి తరలించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ సిసిఎఫ్ వైల్డ్ లైఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ ఉంచి అక్కడ నుంచి మనం నమూనాలని, వీటి యొక్క శాంపుల్స్ని మనం ల్యాబ్కి పంపించడం జరుగుతుంది.